హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో తెలుగు టైటన్స్ వాళ్ళని ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారాన్ని వెతికిందని చెప్పాలి. ప్రధానంగా లాస్ట్ ఫ్యూ సీజన్స్గా తెలుగు టైటన్స్ని వేధిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య రైట్ కార్నర్. అబోజర్మి కానీ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చినా కానీ ఆ రైట్ కార్నర్ పొజిషన్లో సరిగ్గా ఫిట్ అవ్వలేదని చెప్పాలి. లాస్ట్ ఫ్యూ సీజన్స్గా కూడా తెలుగు టైటన్స్కి ఇది ఒక ప్రధాన సమస్యగా ఏర్పడిందని చెప్పాలి. బట్ ఈ సీజన్ ఆక్షన్లో, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో ఈ సమస్యకి సరైనటువంటి పరిష్కారాన్ని వెతికింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ఆక్షన్కి ముందుగా శంకర్ గడే లాంటి ఎక్స్పీరియన్స్డ్ మహారాష్ట్రన్ రైట్ కార్నర్ డిఫెండర్ ని తీసుకోవడం ద్వారా తెలుగు టైటన్స్ ఒక మంచి బ్యాకప్ ని రైట్ కార్నర్ కోసం ఏర్పరచుకోవడం జరిగింది. అండ్ ఒక ప్రైమరీ రైట్ కార్నర్ డిఫెండర్గా కృషన్ ధుల్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. కృషన్ ధుల్ మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. లాస్ట్ సీజన్లో పట్నా పైరేట్స్ తరఫున ఎలాంటి పర్ఫార్మెన్స్ని కనబరిచాడని చెప్పేసి అండ్ లాస్ట్ సీజన్లో సెకండ్ బెస్ట్ డిఫెండర్గా కూడా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో కృషన్ ధుల్ రావడంతో తెలుగు టైటన్స్ రైట్ కార్నర్ మరింత బలపడిందని చెప్పాలి. ప్రధానంగా లాస్ట్ సీజన్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ సీజన్ తెలుగు టైటన్స్కి మెయిన్ వీక్నెస్ డిఫెన్స్లో ఎక్కడా అని చెప్పినట్టు కనుక రైట్ కవర్ అండ్ రైట్ కార్నర్ అని మనం చెప్పేవాళ్ళం. బట్ ఈ సీజన్లో రైట్ కవర్ అండ్ రైట్ కార్నర్ ప్రధాన బలంగా డిఫెన్స్లో తెలుగు టైటన్స్ విజృంభించబోతోంది. సో ఈ మార్పు పట్ల తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన మీ కామెంట్ ఏంటో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి కబడ్డీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిద్ధ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైరీ పడడానికి ట్రై చేయండి. అండ్ కృషన్ ధుల్ని వైస్ కెప్టెన్గా కూడా ప్రమోట్ చేస్తే తెలుగు టైటన్స్కి అతని ఫ్యూచర్లో మంచి పర్ఫార్మెన్స్ని అందించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.